పాల్గొని మనందరము ఏదై 2004 నుంచి అన్న ఎక్కడ ఇస్తావా సోషల్ మీడియా పెద్ద మనుషులు వస్తున్నారు ఆనాడు ఆరంగ మా బిడ్డ కోసం ఇదే పద్ధతిలో ఆన గొడుగు ఇది ఏమందుడు ఏమందం చేయగలగాలి రోజులు అయి తడతాను हुजराबाद प्रेस दलित दलित बंधु हुजराबाद स्टार्ट कदा मरी राष्ट्र व्याप्त इतरा अड़ते राज पद लक्ष रूपये कलेक्टर ने ग्रामाल की कलेक्टर कष्ट चूड़ ग्रामाल कलेक्टर ने ग्रामाल कलेक्टर दलित सर्वे चेसी वील करेक्ट सार वील को पद लक्ष विड़ वैसा पापन केसीआर आचे आ दलित इंडल इंडल జెండాల టిఆర్ఎ జెండాల బాత్కోవాలట మెడల ఎంత మంది ఉంటే అంత మంది కండువలేసుకొని తిరగాలట మేం క్యాపులు పెట్టుకొని తిరగాలట పుణ్యానికి దప్పులు కొట్టాలట కాలు గజ్జ కట్టుకొని డ్యాన్స్ చేస్తేనే 10 లక్షల రూపాయలు అది కూడా విడతల వయసుకి ఇస్తారట ఇక పుణ్యకాలం కాస్త పోతది నోటిఫికేషన్ వచ్చేస్తది నాదానే అవునా కదా వీళ్ళు సర్వే చేసి సరికి ఎందుకల నోటిఫికేషన్ వచ్చది అయ్యో నేను ఇస్తాను అనుకున్నా గాని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది దళితులారా నన్ను క్షమించనన్నారట ఓ మాట మరి ఊరికి కొత్త మనిషి అంటే అమ్మగారి కొడవలు ఉంటే అంత గోషు పెడుతున్నారట అన్నట్టు కేసీఆర్ ఎత్తినంటే దళితుని ముఖ్యమంత్రి ఎత్తనన్నాడు ఏడేళ్ల కాలంలో దళితుని ముఖ్యమంత్రి చేరే దళితులకి మూడు ఎకరాల భూమి ఇస్తానన్నాడు భూమి ఇయ్యలేదు ఇల్లు లేనలకు డబుల్ బెడ్రూమ్ లు కట్టిస్తానన్నాడు కట్టి ఇయ్యలేదు 57 సంవత్సరాల దాటి నెలకు పెన్షన్ ఇస్తానన్నాడు కొత్త పెన్షన్ లేదు రేషన్ కార్డు లేదు ఎంత దురదృష్టం మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే మన బాధలు బాగుపడతాయని ఆంధ్రా వెళ్లిపోతే మన బిడ్డల భవిష్యత్తులు బాగుపడతాయని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక రేషన్ కార్డు లేని బ్యాంకులు వచ్చి ఇంటి తలుపులు వీకొనిపోతారు తెలుగులా పెట్టుకుని వాళ్ళ మా తల్లు కేసీఆర్ రుణమాఫీ అందిస్తలేదు ఇంటికి రెండు ఉద్యోగాలు నా సోయలేదు ఇవల మూడు ఎకరాల భూమి ఇద్దరన్న బాధ్యత లేదు డబుల్ బెడ్రూమ్ అప్పుడు ఏం మాట్లాడిండు కేసీఆర్ ఊరికి కొత్త అల్లుడు ఇంటికి కొత్త అల్లుడు వస్తే అల్లుడు ఎక్కడ వండాలి అత్తమానేడ వండాలి గోర్లేడ అల్లల కవిత ఇక్కడ ఆకాశం ఉంటాడుగా ఉండాడు మరి ఎలా నువ్వు పేదలు నాక మాట్లాడావు కదా డబుల్ బెడ్రూమ్ ఎక్కడన్నా ఇచ్చినవా మల్లన్న సాగర్ ఇలా మొత్తము రాజేంద్ర అన్న మల్లన్న సాగర్ లో కట్టిన ఇళ్ళని కుంపగూడిపోయినాయి కట్టిన ఇళ్ళన్నీ నీళ్లతోనే నిండిపోయినాయి కేసీఆర్ పాలన అది నమ్మిచ్చి మోసం చేస్తాడు నమ్మిచ్చి గొంతు పోసే రకం కేసీఆర్ నిజంగా ప్రజల మీద తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే నో మాట్లాడినావు మిగులు బడ్జెట్ రాష్ట్రం తప్పకుండా తెలంగాణ రాష్ట్రం అంటే యువతరం అనేది దుబాయ్ మస్కట్ వలస బతుకులు ఉన్నాయి మరి మనమే ఇక్కడ ఉంటాం రిటర్న్ అత్తరందరి బతుకు దేవు కోసం పోయినోళ్ళను ఎక్కడ ఇప్పటికీ ఇంకా నీ పాలనలో దుబాయ్ మస్కట్ పోతురు తప్ప గాని తిరిగి హాయిగా బతుకును లేవలని ఉన్నారా ఎవరు లేరు ఎవరు ఉన్నారంటే నీ కుటుంబ సభ్యులు నువ్వు మాత్రమే నీ ఇంట్లో నిరుద్యోగులు లేరు నీ బిడ్డ నిజామాబాద్ లో ఓడిపోతే నాలుగు రోజులు గాక ముందే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన కేసీఆర్ మరి ఉద్యోగాలు లేక ఓయు బిడ్డలంతా కేయులో ఉండి 40 సంవత్సరాలు దాటిన ఉద్యోగాలు లేక ఇండ్లకు పోయి తల్లిదండ్రుల మీద భారంగా ఉండగా ఇవాళ హైదరాబాద్ లో హోటళ్లలో 5000కు 10000కు జీతం చేసుకుంటూ కోచింగ్ సెంటర్లలో బతుకుతారు బిడ్డలు సోయేదా కేసీఆర్
మా నిరుద్యోగులంతా 5 రూపాయల బువ్వ తింటారు 10 రూపాయల టిఫిన్ చేసి ఇవల అన్నమో రామచంద్రాని బాధపడుతున్న నిరుద్యోగుల గురించి మాట్లాడారు కానీ బలే బై ఎలక్షన్ అంటే మాత్రం ఇవల మస్తు పథకాలు ప్రవేశ పెడతాడు కేసీఆర్ హుజరాబాద్ ప్రజలారా మనం మోసపోవద్దు తక్కు తమార గజకర్ణ గోకర్ణ విద్యల్ నేర్చినాడు మన కేసీఆర్ ఏంటిది ఐనే అంటాడు ఈ మాట ఏమంటడే తక్కు తమార గజకర్ణ గోకర్ణ విద్యలు మాయల పకిరు మన కేసీఆర్ మాయల పకిరు అవునా కాదా ఇది లేదంటే నాకు రాని పదం మన కేసీఆర్ అనేది మా ప్రతిపక్ష పొల మీద ఇంకొక మాట ఇక్కడికి బాల్క సుమన్ ఇక మా చెప్పదండి ఆయనే ఇక ఆడ దున్నిపోయిన వాళ్ళు వచ్చిన ఇక దున్నిపోతారట ఇక ఇక్కడ ఉన్న చైర్మన్ అన్న ఎక్కడో ఉన్నామని తీసుకొచ్చి గెలిపించి ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ సీట్ల మూసుకబెడితే నీకేమున్నది రాజకీయంగా అని ప్రెస్ మీట్ పెడతాంది ఆలోచన చేయండి ఇలా కేసీఆర్ మాట మాట్లాడేస్తాడు ఎన్నికలొస్తే అరే కొత్త పిచ్చవాడంటే పొద్దుర్గడు అని అంటాడు ఇవాళ ఈ పిచ్చగాళ్ళు కూడా వచ్చిండ్రు పొద్దుర్గకుండా తిరుగుతాడు వీళ్ళు కానీ ఆ కొత్త పిచ్చగాళ్ళకు ఓట్లేసేది మా ప్రజలు కాదు మీ కేసీఆర్ కు చెప్పండి అని ఈ సీతంపేట ప్రజలు తీర్పు ఇవ్వాలి అన్నాని పిలిస్తే పలికిండు తమ్ముడు అని పిలిస్తే పలికిన ఈటల రాజేంద్ర అన్న మీద కల్వగుడ్లు కుట్రలు చేసిండ్రు రాజేంద్ర అన్న చేసిన తప్పేంది రెండోసారి అధికారంలోకి వచ్చినాం కదా అన్న గా ఇంటికి రెండు ఉద్యోగాలు ఇవ్వాలి 57 సంవత్సరాల నిండినలకు పెన్షన్ ఇవ్వాలి వైట్ రేషన్ కార్డు ఇవ్వాలి రుణమాఫీ చేయాలి ఐకేపీ సెంటర్లు ఉండాలి అని మాట్లాడిండే తప్ప గాని నీ ఫామ్ హౌస్ లో సగం వాట ఇవ్వమన్నాడా నీ ఎవా మా రాజేంద్ర అన్నకు నిన్ను జాదేంత శక్తి ఉన్నది కల్వకుండా జాదేంత శక్తి ఉన్నది అన్న కనబడతాడు కావచ్చు నువ్వు కానీ నిన్ను జాదేంత దమ్ము ధైర్యం ఉన్నాడు మా అన్న ఈటల రాజేంద్ర అన్న ఇప్పుడే తమ్ముడు చెప్పిండు 40,000 రూపాయలు అన్న సొంతగా మా వదిన ఆరోగ్యం బాగలేకుండా ఇచ్చిండని నేను కొన్న పొడుగు తనతో నడుస్తున్నా ఎక్కడ చూడు మా బిడ్డలకు ఫీజు కట్టిండని మాకు హాస్పిటల్ సొంతగా ఫీజులు ఇచ్చిండని కాలేజీ ఫీజులు కట్టిండని మా మా ఇంటికి వచ్చి ఒక తోడ పుట్టిన బంధువులాగా మాకు ఆదుకున్నాడని చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కేసీఆర్ కు కనబడాయి కానీ దయచేసి మిమ్మల్ని నమ్ముకొని బయలుదేరొచ్చిన రాజేందర్ అన్నది మాత్రం మీరు కడుపులో దాచుకోవాలి కంటికి రెప్పలా కాపాడుకోవాలి మిమ్మల్ని నమ్ముకొని బయలుదేరిండు ఇవాళ కల్వకుండ్రల కుట్రలు మనం భరతం పట్టాలంటే రేపు రాజేందర్ అన్నకు 100,000 మెజార్టీతో కమలం పువ్వు గుర్తు మీద ఓట్లేసి గెలిపిస్తేనే ఇవాళ కల్వకుండ్రలను జీరో చేయగలుగుతాం।